హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు గుర్తుందా, గ్లాస్గోలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఐరి ఫోర్స్ మరియు సముద్ర ప్రాంతాల గురించి జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో మనం బతకాలి అనుకుంటే మనము దేశ సంరక్షణను కాపాడుకోవాలి. వాయు మరియు నీటి కాలుష్యం వల్ల ఎంతో నష్టం ఏర్పడుతుంది. ఇలానే కొనసాగితే ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ సూచనలు మొదలయ్యాయి. సౌదీ అరేబియా కారణంగా అక్కడి ప్రజలు ముందుగానే ఈ సూచనలను అనుభవిస్తున్నారు. మరియు రష్యా అసలు ఈ విషయం గురించి మాట్లాడడానికి కానీ ఈ మీటింగ్లో ఉండడం కానీ చేయలేదు. అసలు పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు అదే పనిగా ముందు దాన్ని తగ్గించాలి అని సిద్ధపడి తిరుగుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో 2040 జీరో కార్బన్ ఉండేలాగా చేస్తామని చెప్పారు. అలానే ఇండియా కూడా జీరో కార్బన్ని 2070 నాటికి పూర్తి చేస్తాను అంది. అసలు ఇంతకీ ఇదంతా ఎందుకు, ఏంటి అనుకుంటున్నారా? ఈ టైంలో సౌదీ అరేబియా మరియు అరబ్ దేశాలకు ఒపెక్కు మనం చాలా ఖర్చు పెట్టాం. ఆయిల్ అని కానీ ఇప్పుడు సోలార్ ఎనర్జీ మరియు ఎలక్ట్రిక్ ఎనర్జీని పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు అరబ్ దేశాలు కేవలం ఆయిల్ మరియు గ్యాస్ స్టోన్ వారి దేశ పెరుగుదలను నమ్ముకుని ఉన్నారు. కానీ ఇప్పుడు వారికి అర్థమైంది, కరోనా వచ్చాక వేరే వాటిపైన కూడా మనం దృష్టి పెట్టాలి అని. మొన్న జరిగిన సదస్సులో 200 దేశాలు ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటంటే ఇక నుంచి గ్యాస్ మరియు ఆయిల్ వాడకం తగ్గించాలి అని. అంటే ఇక చివరికి ఆయిల్ గ్యాస్ లేకపోయినా నడిపించుకోవాలి అనేలాగా. ఇప్పుడు సౌదీ అరేబియా మరియు రష్యా కలిసి ఈ వాయు సమస్య గురించి ఇంకా మాట్లాడకుండా ఏదో ఒకటి చేయాలి అని. అందుకు ఆస్ట్రేలియా మరియు రష్యాతో కలిసి ఆ టాపిక్ను మార్చేసి మన వ్యాపారంలో ఎటువంటి నష్టాలు రాకుండా చేయాలి అని మాట్లాడుకున్నారు. ఒకవేళ ఆయిల్ గ్యాస్ కొనుగోలు ఆగిపోతే అరబ్ దేశాలకు సగం నష్టం వస్తుంది. అప్పుడు వారి దేశాలు చాలా నష్టం పాలవుతుంది. ఇంకో పక్క చైనాలో షీ జిన్పింగ్ మరల 3వ రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చైనాలో ఇంకా జిన్పింగ్ పోటీకి ఎటువంటి డోకా లేదని తేలింది. ఒకవేళ అతని స్థానంలో వేరే ఎవరన్నా కూర్చున్నా సరే వారు 1.5 లేదా 2 మాత్రమే ఉండేవారు. కానీ జిన్పింగ్ అలా కాదు. అతనికి కాలేజీల్లో స్కూల్స్లో చాలా సైన్యం ఉంది. ఇప్పుడు చైనాలో అతి గొప్పగా సేవ చేసింది ఇతను 3వ పరిగణించారు. ఇప్పుడు చైనా ఇలా ఉండడానికి కారణం కేవలం తానే అనుకుంటున్నాడు జిన్పింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.